వరద నీటితో వాన నీటితో నిండిపోవడంతో కొంచెం కష్టతరంగా మారింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం అసెంబ్లీ ప్రాంగణంలో పూర్తి స్థాయిలో నీరు రోడ్లపైకి చేరుకున్న పరిస్థితి. దీంతో వాహనదారులు తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్నారు. అయితే అవసరమైతే తప్ప బయటికి ఎవరూ రావద్దు, ఆఫీసుల్లో ఉన్న వాళ్ళు కూడా త్వరగా ఇళ్లకు చేరుకోండి అంటూ పోలీసు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఎందుకంటే రేపు ఉదయం దాకా కూడా నిరంతరాయంగా వర్షం కురిసే అవకాశాలు ఉన్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉంది. కాబట్టి ప్రజలు జాగ్రత్తలు వహించండి, అవసరమైతే తప్ప బయటికి ఎవరూ రావద్దంటూ కూడా అధికారులు, ఇటు జీహెచ్ఎంసీ అధికారులు, మరోపక్క పోలీసులు కూడా ప్రజలకు సూచనలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా గత 3 రోజులుగా కురుస్తున్న వర్షాలతో హైదరాబాద్ వాసులు తీవ్ర ఇక్కట్లు పడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ప్రస్తుతం మనం హైదరాబాద్ లో రోడ్లపై ఉన్న పరిస్థితిని చూస్తున్నాం. మరోపక్క హైదరాబాద్ విజయవాడ మధ్యలో కూడా రాకపోకలు బంద్ అయ్యాయి. ఇనాంగూడ వద్ద హైవే పైన రోడ్లపైకి నీరు ప్రవహిస్తూ ఉండడంతో చిన్న చిన్న వాహనాలు కొట్టుకుపోతున్న పరిస్థితి కనిపిస్తోంది. అక్కడ కూడా రెస్క్యూ టీమ్స్ చేరుకుని నెమ్మది నెమ్మదిగా వాహనాల్ని పంపించే పరిస్థితి ఉంది. అయితే రాకపోకలు పూర్తిగా బంద్ అయినాయి. ఆ ప్రాంతమంతా కూడా హైదరాబాద్ విజయవాడ హైవేపై ట్రాఫిక్ జామ్ అయిందన్న సమాచారం అయితే అందుతోంది. ఇక టోలీ చౌకీ నుంచి మరిన్ని డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి రాజు సిద్ధంగా ఉన్నారు. రాజు, హైదరాబాద్ లో భారీగా కురుస్తున్నటువంటి వర్షాలకు టోలీ చౌకీ బ్రిడ్జ్ కింద ఉన్నాము. ఇక్కడ భారీగా నీరు చేరుతుంది. మనం చూడొచ్చు ఏ స్థాయిలో నీరు మొత్తం కూడా పైనుంచి కిందికి వస్తుందో మనకు అర్థమవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఒకవైపు వాహనాలు కానీ ఇవన్నీ వెళ్లేటటువంటి పరిస్థితులు కూడా లేవు. ఇక మరోవైపు మనం చూస్తూనే ఉన్నాము, ఏదైతే ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను అబ్జర్వ్ చేయాలంటే ఇక్కడ వెళ్తున్నటువంటి వాటర్ స్పీడ్ ను కూడా అబ్జర్వ్ చేయొచ్చు. ఎట్లా ప్రస్తుతం హైదరాబాద్ లో నీరు పడుతున్నటువంటి వర్షాలకు లోతట్టు ప్రాంతాలకు నీరు ఎలా వెళ్తుందనేది ఇక్కడ చూస్తుంటే వాటర్ కూడా ఏ స్థాయిలో వస్తుందో మనకు అర్థమైపోతుంది. ఈ విధంగా ప్రస్తుతం వాటర్ మొత్తం కూడా దీనికి సంబంధించి మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే ఈ విధంగా రోడ్లపై నీళ్లు భారీగా చేరుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క ఇక్కడ ఎంత గందరగోళంగా ఉందంటే రోడ్లపై వాహనాలన్నీ కూడా ఆగిపోవడము, ఇవన్నీ తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు మనకు స్పష్టంగా కనిపిస్తూనే ఉన్నాయి. ఒకవైపు పూర్తిగా అంటే వాహనాలు ఆగిపోవడం కావచ్చు, జనాలు తడిసిపోవడం, దీంతో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పుడు హైదరాబాద్ లో మొత్తం కూడా ఇదే పరిస్థితి. ఈ విధంగా భారీగా నీరు రావడంతో జనం తీవ్ర ఇబ్బందులకు గురవుతూనే ఉన్నారు. అయితే ఈ స్థాయిలో అంటే ఇప్పటికే 7 నుంచి 16 సెంటీమీటర్ల మేర వర్షం పడే పరిస్థితులు ఉన్నాయని చెప్తున్నారు. మరోపక్క ఇక్కడ ఉన్నటువంటి ఏరియాలో పవర్ కట్ కూడా జరిగిపోయింది, దాంతో జనం ఏ స్థాయిలో ఇబ్బందులు పడుతున్నారనేది మనకు స్పష్టంగా అర్థమవుతూనే ఉంది. ఇక మనం ఒకసారి అబ్జర్వ్ చేయొచ్చు అంటే నీరు ఏ స్థాయిలో రోడ్లపైకి చేరుతుంది. మొత్తం కూడా ఇక్కడ ఒక నీటి కుండలా మారిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. వరద క్రమేణా పెరుగుతూ ఉంది, దాంతో ఎదురుగా ఉన్నటువంటి అన్ని గల్లీల్లోకి కూడా భారీగా నీరు చేరడం, దాంతో అక్కడ ఉన్నటువంటి ప్రజలంతా కూడా బయటకి వస్తున్నటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. మనం ఇది ప్రస్తుతం టోలీ చౌకీలో భారీగా వరద ఏ స్థాయిలో చేరుతుందనేది అర్థమవుతుంది. కెమెరా పర్సన్ ఎల్వేస్ ప్రసాద్తో కలిసి రా